ప్రశ్న కట్ట స్టిచ్కి స్వాగతం అండి. మేము ఓకే, మీరు కూడా ఓకే అనుకుంటున్నారు, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు ఒక చట్నీ చూపిస్తాను, అదేంటంటే ఆల్రౌండర్ అల్లం చట్నీ. చాలా బాగుంటది అది. మనం అన్నోలకి, చపాతీలకి, పూరీలకి, దోశలకి, ఇడ్లీలకి, ఇంకేమన్నా స్నాక్స్ కానీ పెట్టుకోవచ్చు, బ్రెడ్ తో తినొచ్చు. ఆల్రౌండర్ ఎప్పుడైనా మనం తినొచ్చు. ఎప్పుడన్నా మనం చట్నీ చేయడానికి బద్దకిచ్చామనుకోండి, ఇది పెట్టుకొని తినొచ్చు. ఇది 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ అయినా ఉంటది, నిలువ ఉంటది అండి. ఇది పాడవ్వదు, టేస్ట్ కూడా మారదు, చాలా బాగుంటుంది. మీరు మాగాయ, మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారో ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ మనం అన్ని రోజులు ఎందుకు పెట్టుకోవాలి? అల్లం ఎప్పుడు దొరుకుతుంది కదా మనకి, 1/2 కేజీ 1/4 కేజీ అలా పెట్టుకోండి. 1.5 మంత్ 2 మంత్స్ వస్తుంది, అంటే మీరు వాడుకునే దాన్ని బట్టి మనకు వస్తుంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా బయట మీ పిల్లలుంటే పంపించాలనుకోండి, అప్పుడు ఎక్కువ చేసి పంపండి. ఇప్పుడు మనం మామూలుగా ఒక 2 మంత్స్కి అట్లా చేసుకుందాం. ఎంత చేసుకున్నా ఇది పాడైతే కాదు. నేనేమంటున్నానంటే ఫ్రెష్గా చేసుకుందాం, బాగుంటుంది అనేసి. ఓకేనా? మరి దానికి ఏం కావాలో నేను చూపిస్తాను. వంటగదిలోకి వెళ్దామా? దానికంటే ముందు మరి మీరు ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరి వంటగదిలోకి వెళ్దాం. పదండి, చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు అల్లం పచ్చడికి మనకి ఏం కావాలో చూపిస్తాను నేను. అల్లం పచ్చడి భలే ఉంటుంది అని చెప్పాను కదా, ఇది ఆల్రౌండర్ పచ్చడండి. దేనికైనా మనకు పనిచేస్తుంది. ఇప్పుడు దానికి సరిపడే ఏంటేంటి కావాలో చూపిస్తా. అల్లము మనం పొట్టు తీసుకొని శుభ్రంగా మట్టి ఉంటుంది కదా అల్లానికి తెచ్చుకున్నప్పుడు, దానంతా శుభ్రంగా నానబెట్టి కడగాల, కడిగి పొట్టు తీయాలన్నమాట. పొట్టు తీసేసిన తర్వాత వాటిని ఆరబెట్టండి. పచ్చి అంటే కడుగుతాం కదా, తడి ఉంటుంది కదా, ఆరబెట్టిన తర్వాత ఆరిపోతుంది, తడి అంత వెళ్ళిపోతుంది. తర్వాత వాటిని ఇట్లా ముక్కలు కోసుకోవాలి. ఇవి 100 గ్రాములు అండి. ఏదైనా మీరు లెక్క చెప్తాను, ఈ లెక్కలు మీరు గుడ్డిగా చేసుకోవచ్చు. దీనికి ఇంకా మళ్ళా పాడైపోతుందా, కుదరలేదా అనేది ఏమి ఉండదు. సరిగ్గా ఈ లెక్క ప్రకారం మీరు చేస్తే చాలా బాగా వస్తుంది. అల్లము 100 గ్రాములు తీసుకోవాలి, పొట్టు తీసింది. తర్వాత వెల్లుల్లి కూడా మనం పొట్టు తీసుకున్నది 100 గ్రాములు వేయాలి. వెల్లుల్లి కూడా మనం పొట్టు తీసింది 100 గ్రాములండి. ఇది 100 గ్రాములు. తర్వాత ఉప్పు కూడా మనకి 100 గ్రాములు కావాలి. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోండి, ఉప్పు మనకి 100 గ్రాములు. ఇది చింతపండు. చింతపండు మొత్తం నార, ఈ పెచ్చులు, గింజలు అన్నీ ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకొని ఇట్లా తొక్కలు ఉంటాయి కదా, ఇవి మనకు 100 గ్రాములు కావాలి. తర్వాత కారం 100 గ్రాములు. బెల్లం ఒక్కటి మటుకు మనం డబుల్ వేసుకోవాలి, 200 వేసుకోవాలి. మిగతా అన్ని 100 వేసుకుంటే ఈ బెల్లం ఒకటి మటుకు 200 గ్రాములు తీసుకోవాలి, డబుల్ అనమాట. దానికంటే ఇది డబుల్. ఇది నేను సన్నగా తరుక్కున్నాను. ఇది తరిగి పెట్టుకోవాలి బెల్లము. తర్వాత ఇప్పుడు మనం చేసే నూనె అండి. నూనె ఎక్కువ పట్టుద్ది. ఇప్పుడు మనకు ఇవన్నీ కలిపేస్తే దానికి 100 గ్రాములు వేసామనుకోండి సరిపోదు, దాదాపు ఒక 200-250 కూడా పడుతుంది మనకి. మీరు 200 వేసుకోండి సరిపోతుంది. 200 గ్రామ్స్ నూనె వేసుకుందాం. తాలింపు నేను చూపిస్తా అప్పుడు వేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇవి. ఇప్పుడు చింతపండును మనం ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇది వేసుకుందాం. వేసుకొని దీన్ని కడుగుదాం. దీన్ని కడుగుతా నేను. ఇప్పుడు ఇది చింతపండు కడిగానండి. కడిగేసి నీళ్ళని వంపేసా. వంపేసిన తర్వాత ఇట్లా కిందికి అనండి దీన్ని, ఇట్లా ఒక లెవెల్గా అనేసి దీంట్లో మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇది చాలు, సరిపోతాయి. ఇప్పుడు దీన్ని అంటే అది మునిగేంత వరకు అనమాట. చూడండి మీరు ఎలా ఉన్నాయి, కొన్ని పట్టినాయి కదా, ఇదిగో మునింది అంతే, మరీ ఎక్కువ లేవు. మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఉడికిద్దాం. నేను చూపిస్తా ఎంతవరకు ఉడికించాలో. చూడండి, స్టవ్ ఎరిగించి పెట్టాను నేను స్టవ్ మీద చింతపండు గిన్నె. ఇప్పుడు అది మంచిగా ఉడుకుతుందండి. దీన్ని మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉడికే వరకు మనము కొన్ని మిక్సీ పట్టుకున్నామండి. ఈ వెల్లుల్లి వేస్తున్నాను, 100 గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసినాయి, అవి వేస్తున్నా.
తర్వాత అల్లం అల్లం ముక్కలు కూడా కోసుకున్నాం కదా ఇవి కూడా వేసి ఈ రెండు మనం మెత్తగా మిక్సీ పడదామండి నేను మిక్సీ పట్టుకొస్తా ఈ లోపల చింతపండు కూడా మనం కొడు చూడండి ఇట్లా సగం మెత్తగైన తర్వాత దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని నేను మళ్ళీ పడతాను మిక్సీ పట్టు దీంట్లో కారం వేస్తాండి కారం వేసి కూడా మనం మిక్సీ పట్టేద్దాం మళ్ళీ తిప్పుకొస్తా దీన్ని చూడండి చింతపండు కూడా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఎట్లా ఉంది గుజ్జు గుజ్జు ఉంది కదా ఇలా కావాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేస్తా బంద్ చేసి దీన్ని చల్లగా చేసుకోవాలండి వేడిగా ఉంది కదా ఇంత వేడి మీద మనం మిక్సీ పట్టొద్దు అందుకే దీన్ని చల్లగా చేస్తా చూసారా నీళ్లు పోసిందంతా ఇది అందులో ఉడికేసి మళ్ళీ మామూలుగా ముద్దలాగా అయింది అంటే ఇది కొంచెం ఉడికిచ్చినట్టుగా అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం కారం వేసాను కదా ఇప్పుడు బెల్లం వేసండి ఇది మంచిగా అంతా కలిసేట్టుగా మళ్ళీ పట్టుకుందాం కొంచెం కొంచెం ఇప్పుడు బెల్లం ఎద్దామండి కొంచెం బెల్లంను ఈ చింతపండు చల్లగైంది కదా చింతపండును కూడా కొంచెం కొంచెం వేసుకుందాం చింతపండు వేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పడదామండి చూడండి ఇప్పుడు మీరు ఒకవేళ తిరగకుంటే సగం సగం వేసేసుకోండి ఇప్పుడు నేను మొత్తం బెల్లం వేసా చింతపండు వేసా కొంచెం తీసి పక్కన పెట్టాను నేను మళ్ళీ అంతా కలిపేస్తాను ఒకేసారి ఇది మెత్తగైన తర్వాత మళ్ళీ మొత్తం ఒక దగ్గర వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని వస్తాను ఇది మొత్తం పట్టాను కదండి ఇప్పుడు మొత్తము ముందు పట్టుకున్నది ఇది అంతా ఒక దగ్గర వేసి మళ్ళీ మిక్సీ పడదాం అప్పుడు మొత్తం కలిసిపోతుంది మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట దాంట్లో మిక్స్ చేస్తే ఒక రెండు సార్లు తిప్పేయండి సరిపోతుంది చూడండి చాలా మెత్తగా ఉండాలన్నమాట ఫైన్ పేస్ట్ వండాలి ఉంటేనే బాగుంటది ఇది చాలా టేస్టీగా ఉంటదండి ఈ పచ్చడి మీరు దేంట్లోకైనా తినొచ్చు ఆల్ రౌండర్ అన్నమాట అల్లం పచ్చడి ఆల్ రౌండర్ ఓకేనా నేను మళ్ళీ మిక్స్ పడతా చూసారండి మొత్తం పేస్ట్ అయిపోయింది అన్ని కలిపేశాను అన్ని కలిపేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను నేను దీన్ని ఇప్పుడు డిష్ లోకి తీసుకుంటాను తర్వాత నేను తాలింపు పెట్టి చూపిస్తా డిష్ లోకి నేను డిష్ లోకి వేసుకున్నానండి పచ్చడి అంతా దీనికి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము మీరు ఈ లెక్క ప్రకారం చేసుకుంటే అసలు డౌటే ఉండదండి సంవత్సరం గాని రెండు సంవత్సరాలు గాని ఉంటాయండి మీరు బయట పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినా నో ప్రాబ్లం ఎక్కడ పెట్టినా గానీ బాగుంటది దీనికి పాడైపోతుంది అనేది ఏం లేదు ఏ చట్నీ అంటే చపాతీలకి దోశలకి ఇడ్లీలకి దేంతోటైనా తినండి చాలా బాగుంటది ఇది ఓకేనా నేను తాలింపు చూపిస్తా గిన్నె పెట్టాను స్టవ్ మీద నూనె పోసాను 200 గ్రాముల కంటే ఎక్కువే ఉంది నూనె ఇది పీలుస్తుందండి బాగా నూనె పీలుస్తుంది అన్నమాట మనం తక్కువ వేసుకుంటే కనపడదు కొంచెం నూనె ఉండాలి నూనె ఉంటే మనం అన్నంలో కలుపుకుంటప్పుడు బాగుంటది అది అల్లం ఘాటు కదా ఈ నూనె మంచి కవర్ చేస్తుంది అన్నమాట ఇది నూనె కూడా కాలినట్టుంది చూడండి వస్తున్నాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అని ఆవాలు వేసుకోండి దీంట్లో ఏమీ వెయ్యరండి అంటే ఎండుమిరపకాయలు పప్పులు అలాంటి ఏమీ వెయ్యరన్నమాట అంటే మేము వేసుకోము మీకు ఇష్టం ఉంటే శనగపప్పు మినప్పప్పు కరివేపాకు అలాంటివి వేసుకోండి ఇదిగో చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవే వేస్తానండి చాలా బాగుంటది మీరు అది పేస్ట్ గా ఉంటది కదా ఫైన్ పేస్ట్ గా ఉంటది కాబట్టి దాంట్లో ఇలాంటివే వేసుకుంటే బాగుంటది మిగతా పప్పులు అవన్నీ వేస్తే అంత బాగుండదు చూడండి మీ ఇష్టం ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పప్పులు వేసుకోండి శనగపప్పు మినప్పప్పు తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు అవి వేసుకోండి నేను మటుకు ఇలానే వేస్తాను ఇది కాలిన తర్వాత వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తా చాలా బాగుంటుంది అండి ఇలా చేసుకుని చూడండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మళ్ళీ అల్లం కూడా మంచిదే కదా మనకి అప్పుడప్పుడు తినాలి అంటారు కదా ఈ ఎమర్జెన్సీగా చట్నీలు మనం చేసుకున్నప్పుడు ఈ చట్నీ బాగుంటుంది బాగా మార్చుకోకండి నేను స్టవ్ బంద్ చేసుకున్నాను ఈ వేడికి అవి ఎర్రగా అవుతాయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకున్నామండి పసుపు వేసుకుంటే కూడా పచ్చడికి మంచి రంగు వస్తుంది మనకి యాంటీబయాటిక్ కూడా కదా ఇది వేసాను అది కొంచెం నూనె చల్లగా కావాలండి చల్లగా అవుతే దాంట్లో కలిపేసుకుందాం 2 మినిట్స్ అయితే చల్లగా అయిపోతుంది నేను చల్లగా చేస్తుంది చూడండి నూనె కొంచెం చల్లగా అయింది ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసుకుందాం మెల్లమెల్లగా వేసుకోండి ఒకేసారి మొత్తం పోయకుండా కొంచెం కొంచెం వేసుకోండి
మళ్ళీ మంచి కలపాలండి దీన్ని నెమ్మది కలుపుకోండి ఒకేసారి ఇలా బాగా కలిపేస్తే నూనె బయటపడుతది ఇది నెమ్మదిగా పీలుసుకుంటదన్నమాట ముద్దలాగా ఉంటది కదా పేస్ట్ లాగా ఉంటది కాబట్టి ఇది కొంచెం లాగుతదన్నమాట బాగా కలపడం కూడా కొంచెం నెమ్మది కలుపుకోండి ఇలా కలపాలి మొత్తం నేను కలిపేస్తా చూసారండి ఇప్పుడు నూనె పోసినంతా పీల్ చేసింది ఇంకా మిగతాది కూడా పోసేస్తా నేను అట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తము దానికి పట్టించాలండి ఇప్పుడు ఇంకా పోసేసినాను ఇప్పుడు మనది చట్నీ రెడీ ఇప్పుడు దీని కూడా మళ్ళీ మంచి కలుపుతానండి మొత్తం కలిసేట్టుగా కలుపుతాను నెమ్మది కలుపుకోండి లేకపోతే అది నూనె అంతా కింద పడిపోతుంది ఒకేసారి బాగా కలిపారనుకో నూనె కింద పడిపోతుంది మంచి కలిసిపోయింది నూనె అంతా కూడా పీల్ చేసుకున్నది ఇంకా ఈ మాత్రం ఉంటది రేపటి వరకు అయితే ఇది కూడా పీల్ చేసుకుంటది మనకు చాలా టేస్టీ టేస్టీగా తయారవుతుంది అనమాట ఇప్పటికిప్పుడు తినొచ్చండి దీన్నే మా రెండు రోజులు పెట్టాలి అనేది ఏం లేదు ఇప్పటికిప్పుడు తినొచ్చు చాలా బాగుంటదండి ఇది ఓకేనా మన చట్నీ రెడీ అయిపోయిందండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా వంట కదా ఎంత బాగా చూపించాను నేను మీకు తయారు చేయడం మీకు వచ్చిందని అనుకుంటున్నాను మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను చాలా బాగుంటదండి మనకి ఇది అంటే టైం లేనప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నారనుకో ఎప్పటికి పనికి వస్తుంది చూడండి ఎంత బాగుందో రెడ్ రెడ్ కలర్ సూపర్ సూపర్ వాసన అదిరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంది మనం చేస్తుండగానే చుట్టూ నాలుగు ఇళ్ళకి వెళ్తుంది ఈ స్మెల్ ఏం చేస్తున్నారని వాళ్ళందరూ పరిగెత్తుకొని రావాలి అలా ఉందన్నమాట ఈ చట్నీ నేను దీన్ని ఒకసారి టేస్ట్ చూస్తా సూపర్ అండి నోరంతా అస్సలు క్లీన్ అయిపోద్ది ఏమో టేస్టీగా ఉంది పొద్దున తిన్నారనుకోండి ఇది సాయంత్రం వరకు ఈ టేస్ట్ మర్చిపోరు మీరు అంత బాగుంది ఓకే మరి చేసుకోండి ఓకేనా మరి ఇంకో వంటలో కలుస్తాను అప్పటి వరకు బాయ్.